నమస్తే అమ్మా, నా పేరు కళావతి. మేము ఎంపీఎం ప్రోగ్రామ్ నుంచి వచ్చాం. మీ పేరు చెప్పండి. నమస్తే అమ్మా, నా పేరు జగదీశ్వరి. మా గ్రామం కందూరు, అడ్డాకల్ మండలం. ద్రవజీవామృతం తయారు చేస్తున్నారని తెలిసి వచ్చామమ్మా. దానివల్ల మీ ఉద్దేశం ఏమిటి? ద్రవజీవామృతం పంటకు బలాన్ని ఇస్తుంది, చేనుకు బలాన్ని ఇస్తుంది. కాబట్టి ద్రవజీవామృతం తయారు చేసుకొని మేము పంటకు ద్రవజీవామృతాన్ని వాడుకుంటాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చెప్తారమ్మా? 200 లీటర్ల నీళ్లు, అంటే 15 బిందెల నీళ్లు. ఇప్పుడు 10 కిలోల పెండ తీసుకోవాలి. ఇప్పుడు 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి. ఇప్పుడు 2 కేజీల పప్పు దినుసుల పొడి తీసుకోవాలి. ఇప్పుడు 2 కేజీల బెల్లం తీసుకోవాలి. గుప్పెడు గట్టుమట్టి తీసుకోవాలి. దీన్ని ఎలా తయారు చేస్తారో చూపిస్తారా? చూపిస్తానమ్మా. ఇప్పుడు ఈ 15 బిందెల నీళ్ళలో ఈ 10 లీటర్ల ఆవు మూత్రం పోసుకోవాలి. ఇప్పుడు 10 కేజీల ఈ ఆవు పేడని ఈ ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు 2 కేజీల పప్పు దినుసుల పొడిని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు 2 కేజీల బెల్లాన్ని కూడా దీంతో పాటు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గుప్పెడు గట్టుమట్టిని కూడా దీనిలో కలుపుకోవాలి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇందులో, ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి ఇంకా బాగా కలిసే వరకు. ఇది తయారు చేసిన తర్వాత వెంటనే వాడుకోవచ్చా, 2-3 రోజుల తర్వాత వాడచ్చా? లేదమ్మా, ఇది 4 రోజులు మురుగనివ్వాలి. ఆ తర్వాత రోజుకు 3 సార్లు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, 3 పూటలు ఇలా కర్రతో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 4 రోజులు మురిగిన తర్వాత అప్పుడు పంటకు వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లాభాలు ఏమిటో చెప్తారా? మన ఇలా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల పంటకు బలాన్ని ఇస్తుంది. దీన్ని తయారు చేసేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి? దీన్ని తయారు చేసేటప్పుడు ఆరోగ్యకరమైన ఆవు పేడ, ఆవు మూత్రం తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు దీనిలలో ఏమి కలపకూడదు, దీన్ని ఇలాగే వాడుకోవాలి. మనం పంటకు నీళ్లు పెడతాం కదా కాలువ దగ్గర, అక్కడ దీన్ని పోసుకోవాలి. పంటకు అంతటికి సరిపోతుంది దానికి పోసుకుంటే మడిలో. ఇలా తక్కువ ఖర్చుతో చేసుకున్నందుకు మా సంస్థ తరపు నుంచి ధన్యవాదములు. ధన్యవాదములు.